Bueno, pues llega la sandía, el cultivo, tener India, lo disponible. Sari, Chelli, India es todo. Sari, Chelli, la cana fue un jeta. India es todo, mamá y garo. Acá. ¿Y por qué es una vende? Ah, y él le de. Hasta el podupo te le di a la. Pilalemo, tuchan guayendru. ఆ బావేమో పొద్దుగాల అనగా బాయికాడు పోయిండ్రు. మా అత్త మామనేమో మా ఆడబిడ్డల ఇంటికి పోయిండ్రు చూస్తేందుకు. ఏం పని లేక ఒక్కదానికి పొద్దే గడతలేదే, అందుకే నీకు ఫోన్ చేసిన. నువ్వేమో ఫోన్ ఎత్తుతలేవు. అయ్యో నా లొల్లిలవాడి నేను మర్చిపోయినా, ఎక్కడికో తయారవుతున్నావు, ఎందుకు ఏడిపోతున్నావు? అక్క ఇలా మాకు కిట్టి పాట ఉందే దాని పోతున్నా పునికి రెడీ. చీటి పాటనా? చీటి పాట కాదే కిట్టి పాట. అంటే ఏందే కిట్టి పాటలు అదేం చేస్తారా? ఏం చేస్తారన్నా? అందరం కలిసి నెలకిన్ని పైసలు వేసుకుంటాం. నెల ఎంత అయినాక ఓ రోజు డ్రా తీస్తాం. ఎవరికైతే పైసలు వస్తాయో వాళ్ళు పైసలు తీసుకుంటారు, దావత్ ఇయ్యాల. అవునా? గదే మా ఊర్లో దాన్ని చీటి పాటే అంటారు, కానీ ఒక దావత్ ఒక్కటే ఇయ్యరు. అయినా కానీ కరోనా కదా, నేను నువ్వు బయటకు ఎట్లా పోతున్నావు? ఎట్లా చేస్తే ఎట్లా దావత్ తీసుకుంటాను రే? మర్చిపోయినవే, ఈరోజు 26 జనవరి, అందుకొరికి దోస్తులతోటి ఎట్లా పండగ చేసుకుందాం, జెండా పండగ అని పోతున్నాం. అసలు నిజంగా మర్చిపోయినా, ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి అన్ని రోజులు ఒక్కలానే ఉన్నాయి. అది సరే గాని నీకు గుర్తుందా అనే, చిన్నప్పుడు జెండా పండుగ నాడు పొద్దు పొద్దుగాలని అమ్మని లేపమని ఓ లొల్లి పెట్టేదానివి, వారం రోజుల నుండి ఓ దోస్తులతోటి ధూమ్ ధాం చేసేదానివి, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావే, ఏడిపోతున్నావు ఇప్పుడు వాడా? అక్క దేశాన్ని మర్చిపోలేదు, జెండాని మర్చిపోలేదు. ఈ కరోనా వచ్చి గిట్లున్నాం కానీ, లేకపోతే ఇండియన్ ఎంబసీ వాళ్ళు బస్సులు వేస్తారే, ఆ బస్సులు అందరం పోతాం. ఇండియన్ ఎంబసీకి పోతాం, ఆడ గాంధీతాత బొమ్మకు దండం పెడతాం, తర్వాత దోస్తులు అందరు తోలిస్తే జెండా పండగ చేసుకుంటాం. వాళ్ళు మళ్ళీ మనకి సమోసాలు ఇస్తారు, చాయ్ వస్తారు, టిఫినీలు పెడతారు, మస్తు ఉంటుంది. అన్ని టెంట్లు వేస్తారు, జాతర జాగా ఉంటుంది, మంచిగుంటది. కానీ ఈ కరోనా వచ్చి గిట్లున్నా పోయినే దాడి గిదే బట్టలు వేసుకొని పోయినా నేను, అందుకొరికి మళ్ళీ గుర్తుగా గిదే వేసుకున్నా. బాగున్నాయి, మంచిగున్నాయి జెండా కలర్ లో. ఫోటోలు పంపనా నీకు? పంపు. అయినా కానీ మర్చిపోయినా? అయితే మనకు చిన్నప్పుడు లడ్డూలు పిపర్మెంట్లు ఇంత కార ఇచ్చినట్టు ఆడు ఇప్పుడు సమోసాలు ఇంత చాయ అవి వస్తారు అన్నమాట. చాయ కాఫీ పొద్దు పొద్దునకే ఇక్కడ మాకు బేగిల్స్ అని దొరుకుతాయి, బ్రెడ్లు అన్ని పెడతారే, టిఫినీలు పెడతారు, చాయ్ వస్తారు. ఇక పండగ లేట్ అయింది అనుకో, భోజనాలు కూడా పెడతారు, అందరికి మంచిగా దావత్ ఇచ్చి పంపిస్తారు. అయితే కానీ మన అచ్చంపేటోళ్ళు ఎవరైనా కనపడ్డా అదే ఆడ? అచ్చంపేటోళ్ళు కాదే అక్క, అన్ని రాష్ట్రాలలో వస్తారే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నోళ్ళు అన్ని రాష్ట్రాలలో వస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో వస్తారు. అందరు ధూమ్ ధామ్ గా పాటలు పెడతారు, ధూమ్ ధామ్ గా డాన్సులు వేసుకుంటారు, జెండాకు సల్యూట్ కొడతారు, మంచిగా తింటారు, మళ్ళీ బస్సులు ఎక్కి ఎవరి ఇళ్ళలో కలుగుతారు. ఇగో గీడ బస్సు ఉంటది కదా, నేనున్న ఏరియాలా, అంటే నేను గీడున్నా కదా గీ బస్సులా, ఈ బస్సులకు బస్సులా నేనే ఉంటాను రిప్రజెంటేటివ్ గా ఈ బస్సుల బస్ కి. పల్లె వీడి రాష్ట్రం దాటి దేశం వదిలి సుదూర దేశాలకు వచ్చిన మనం
అయినా ఆ మట్టి వాసన, ఆ అమ్మ చేతి కమ్మదనం, ఆ బాల్య స్మృతులను ఎలాగైతే మర్చిపోలేమో అలాగే మన దేశం, మన సంస్కృతి, మన భాష మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. జై హింద్, భారత్ మాతాకి జై. జెండా పండుగ బాగానే చేసుకుంటా అయితే మీరు కూడా మస్తు జోరుదారు చేసుకుంటాం. అమ్మో బాగానే ఉన్నదే కథ. అయితే అయితే నువ్వు అంతే కరోనా అంటే మర్చిపోయిననే నేను ఈ పాఠశాలను వచ్చి ఓ పండుగ తెలుస్తలేదు తెలుస్తలేదు ఏ రోజు ఏందన్నది తెలుస్తలేదు. ఇక అవునే కరోనా అంటే గుర్తొచ్చింది. మన పిల్లలు యూట్యూబ్ లో చూస్తుంటే నేను కూడా చూసిన ఏందో అని. అయితే అందులో హీరోయిన్ కరోనా అని చెబుతూ రాసు రోల్ అని చెప్పిందే. అయితే వెంటనే ఆ నేను ఆ మన పక్కింటి వసుధ ఉన్న చూసినావు వసుధ ఆ ఎదురింటి రమ ఆ మన ఆ వీణున్న చూసినావా పక్కన పక్క వాడలా ఆ వీణు అందరం కలిసి ఆ బండకుంట దగ్గరికి వెళ్ళి మేము బండకుంట ఆ వడ్డ దగ్గర ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే ఆ రాకారంలా రోల్ చేయించుకుందామని పోయినామే ఎవరు చెప్పకమనే సంగతి. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టే నాకు ఒక్క ముక్క అర్థం కాలే ఏం చెప్తున్నావో ఏమో. అరే ఏం లేదే, ఇగో ఒక హీరోయిన్ కరోనా అని చెప్తూ ఆర్ హ్యాస్ టు రోల్ అని చెప్పింది కదా. చెప్తే ఆ రకంలో రోల్ చేసుకుంటే ఇప్పుడు అదేంటిది ఫ్యాషన్ అనుకుంటా. ఆ ఫ్యాషన్ మరి అందరూ దొరక ముందే ముందలే మేమే చేసుకుందామని అండ్ ఆ రోల్ ఇంట్లో పెట్టుకుంటే ఆ రకంలో ఉన్న రోల్ ఇంట్లో పెట్టుకుంటే కరోనా రాదేమోనే. అదే నువ్వు ఎవరు చెప్పక బిడ్డ అది చెల్లే నీకు కూడా పంపిస్తా మంచిగా ఆ రకంలో రోల్ చేసి నీకు కూడా చెప్పింది. కరోనా నువ్వు ఎట్లా పలకాలని అంటే కరోనా రోనా రో అంటారు కదా కరోనా అంటే ఎట్లా వలకాలి అరా అనేది దొరుకుంటా పోవాలి దొరుకుంటా పోవాలి అని చెప్పింది. ఆమె చెప్పింది కరోనా ఎట్లా వలకాలని రోల్ గురించి కాదు రోకల్ గురించి కాదు. అదే ఆరు ఏడు దొరుకుంటా పోవాలని పక్కింటి దాకా పోవాలనా ఆరు రౌండ్ దాకా పోవాలనా ఈ ఎచ్చులు కాకపోతే ఏంది కాకపోతే ఏంది అదే గది ఎట్లా వలక వస్తుందో గట్లా అందరికి ఎట్లా వలక వస్తుందో గట్లా వలుకుతారు. అది మంచిగా వలకపోతే అదేమన్నా వచ్చి నిన్ను కానీ నన్ను కొన్ని కొడుతుందా కరోనా అని మంచిగా వలకపోతే. ఇప్పటికే లేట్ అయింది ఆడ సిటీపాట స్టార్ట్ అవుతుంది సిటీపాట కిటిపాటి స్టార్ట్ అవుతుంది ఆడ. ఇక సరే గాని ఇగో నీకు కూడా బోర్ కొడుతుంది అన్నావు కదా రారాదు ఆడ అందరం ఉంటాము జర తయారైపోరాదు నిన్ను కూడా నీకు కూడా చూపిస్తా మా కిట్టిపాటి ఎట్లా చేసుకుంటాము నువ్వు కూడా తయారాపో. నేను పోతే అడిగి పోయి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. నేను బాబు నిన్నెందుకు చిన్న గుచ్చాలే నేను కూడా మంచిగా తయారయ్యి మీరు మంచిగా జోరుదారుగా తయారయ్యారు అందరూ జెండా పండుగ చేసుకుందాం జెండా పండుగ చేసుకుందాం. నేను కూడా నాకు ఎట్లాగో పొద్దే పోతలేదు ఇంట్లో కూర్చొని నేను కూడా మీరు ఎట్లా జెండా పండుగ చేసుకుంటారో ఏం చేస్తారో నేను కూడా ఉండి మంచిగా తయారయ్యి మీరు తయారయ్యి నేను కూడా మంచిగా తయారయ్యి వస్తా. ఈ లోపల మరి మరి ఫోన్ చెయ్యి మర్చిపోకు. చేస్తా చేస్తా నేను ఈ లోపల పోతా నువ్వు తయారైరా నేను మళ్ళీ నాకు నేను కాల్ చేస్తాను నీకు కొంచెం మాకు కాల్ చేస్తా. సరే మంచిది మరి మర్చిపోకు. సరే రండి రండి జయ. ఏంటి ఇంత లేట్ అయింది? ఏం లేదు స్వప్న, వస్తుంటే అక్క కాడి నుంచి ఫోన్ వచ్చింది అనుకురికి జర లేట్ అయింది. ఓ అవునా, అక్క ఎలా ఉన్నారు? అక్క బాగానే ఉన్నారు స్వప్న. ఇగో అక్కకు మన కిట్టి పాట ఎట్లుంటుందో చూపించమనన్నది. అక్కను కూడా పిలవనా? అక్కను కలపమన్నది ఫోన్ పోగానే కలపాను అన్నది. పిలవాలి అక్కకు చూపిద్దాం మన కిట్టి పాట ఏంటంటే. హలో జయా. హలో స్వప్న, బాగున్నావా? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగున్నావు. ఇవాళ ఏందో చీటి పాటాడు కదా మీ ఇంట్లో. ఏందో మర్చిపోతున్నా నేను కిట్టిపాట అంటున్నావు కానీ నాకు చీటిపాట చీటిపాట అనే గుర్తున్నది. మా ఊర్లోకి అదే అనుకుంటాం మేము. ఇగో అక్క, అక్కడ మా దోస్తులు అందరు ఉన్నారు, జర చూపించు చూపించు అప్పుడు మన దోస్తులను అందరిని చూపించు. దోస్తులందరూ అబ్బో నిజమే, అందరు బాగున్నారా? మీరు కిట్టిపాటి బాగానే చేసుకుంటారు, అట్నే జెండా పండుగ కూడా చేసుకుంటున్నారా? ఎంత బాగున్నది అక్కడ జెండా లైట్లు పెట్టి ఎంత బాగా చేసుకున్నారు. బాగుంది స్వప్న, మీ జెండా పండుగ బాగా చేసుకుంటున్నారు ఇక్కడ కూడా. ఓ మీరు అందరు మంచిగా తయారవుతున్నారు, చాలా కలర్ఫుల్ గా ఉన్నారు అక్క. బ్లాక్ కలర్స్ లో ఉన్న కలర్స్ అన్ని మీలోనే ఉన్నాయి. మరి మా చెల్లె చెప్పింది వాళ్ళ జెండా పండుగ అని. అసలు ఈ కరోనా వచ్చిన కాంతి జెండా పండుగ తెలుస్తులేదు, ఏ పండుగ అనేది తెలుస్తులేదు. చెప్పింది అనమాట జెండా పండుగ అక్క ఇవ్వాలంటే సరే అనేసి. ఇగో ఇట్లా మీరందరూ కూడా అక్కడ కిట్టి పాటికి పోతుందంటే మంచిగా తయారుగా అక్క అంటే
నేను కూడా ఇట్లా మంచిగా తయారయ్యి వచ్చినా అనమాట, మీరు అందరు తయారవుతారు కదా అనేసి తయారయ్యి వచ్చిన. అక్క ఇక ఆటలు మొదలు పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఏమంటారు చేస్తున్నారు అయితే? వంటలంట స్వప్న, వంటలంట చూపి అక్కకు. మరి శోభ గారు ఎన్ని వెరైటీస్ చేశారు. అవునా, ఏం చేసారు? చాలా వెరైటీస్ చేశారు, ఇక చూడండి. ఇక్కడ ఆడుకుంటాం. ఇప్పుడు టీవీలు వచ్చి కొంచెం తగ్గింది కానీ, లేకపోతే మస్తుగా ఆడేవాళ్ళము. అష్టాచెమ్మ ఆడేటోళ్ళము, బత్తి ఆడేటోళ్ళము, కైలాసం ఉంటుంది చూసినా, పాములు నిచ్చెండ్లు అని ఇంకా కైలాసం ఆడేటోళ్ళము, వనగుంటలు అనే ఆడేటోళ్ళము, గచ్చకాయలు ఆడేటోళ్ళము, అసలు ఎన్ని ఆటలు ఆడుకుంటోళ్ళము. అక్క మేము కూడా ఇక్కడ అన్ని ఆడుకుంటామే, అక్కడ ఆటలు ఆడుకుంటాం, ఇక్కడ ఆటలు కూడా ఆడుకుంటాం. ఏంటి డాన్స్ చేస్తున్నారు అయితే? ఆజా ఆజా జిందే షామీ గానే కే తలే, ఆజా జరీ వారే నీలే ఆజమానే కే తలే. బాగానే డాన్స్ చేస్తున్నారు, బాగానే అలంకరించుకున్నారు, మస్తు వంటలు కూడా చేసుకున్నారు, జెండా పండుగ బాగానే చేసుకుంటున్నారు. ఏమి మర్చిపోకుండా మర్చిపోకుండా అన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. చెప్పిన కదక్క, దేశం ఒక్కటే మారినాం కానీ ఏ మార్పు లేదు. ఇక్కడ కూడా అన్ని నేర్చుకుంటాము, అన్ని ఆడుకుంటాము, అక్కడే ఆడుకుంటాము, ఇక్కడే ఆడుకుంటాం. ఇక ఇక్కడ చూడు, పెద్ద పిల్లలు పెద్దలు ఎట్లా ఆడుకుంటారు చూడు. ఆడ పిల్లలు చూసినావా ఎంత బాగా ఆడుకుంటున్నారు? ఇదే విధంగా మన దేశాన్ని పూర్వకాలంలో ఎంతో మంది రాజులు పరిపాలించేవారు. ఆ రాజులు కూడా చదరంగం ఆడేవారు. వాళ్ళు గనక ఒకవేళ తప్పు అంటే రాంగ్ ఎత్తు వేసినారంటే వాళ్ళు దేశాన్ని కోల్పోయేవారు. సో అదే విధంగా మన జీవితంలో కూడా ఒక్కొక్క సమస్యను అధిగమించాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి ఒక్కొక్క స్టెప్ని తీసుకుంటూ, మెల్లిగా ఒక్కొక్క స్టెప్ని తీసుకుంటూ మన సమస్యలను అధిగమించి మనం అనుకున్న సక్సెస్ని అంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించాలి. సో ఇది ఈ చదరంగము మన లైఫ్ సేమ్ సిమిలర్గా ఉంటుంది. హ్యాపీ రిపబ్లిక్ డే. హై, లెట్స్ ప్లే లూడో. ఓ వంశిక, ఇది మేము చిన్నప్పుడు అష్టాచెమ్మ ఆడేవాళ్ళం. లూడో ఇస్ సేమ్ లైక్ అష్టాచెమ్మ. ఓకే, లెట్స్ ప్లే. ఎప్పుడు చూసిందో ఈ ఆన్లైన్ గేమ్ లా మరి ఏం ఆడాలి?
ఒక ఆట నేర్పిస్తా. అది ఏంటి? తొక్కడు బిళ్ళ అనే ఆట. ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు నేర్చుకున్నా. అది అప్పుడు వినలేదు. బయటికి రా, చూపిస్తా. ఏంటి అక్క, ఎక్సలు వేస్తావు? ఇదే ఆట. మరి ఏ ఆట? ఆ తొక్కడు బిళ్ళ. కానీ అదే బాక్స్ ప్లేన్ గా ఉంది కదా. ఆగు, నేర్పిస్తాను. అదే ముందు బిల్ల తీసుకుని ఫస్ట్ బాక్స్ వేయాలి. కానీ ఇటువైపు జంప్ చేయాలి. ఈ రెండు బాక్సులు నడవచ్చు. తర్వాత ఇది తీసుకొని గుర్తుపెట్టుకో, గుర్తుకో వెళ్ళాలి. ఈ ఆట చాలా బాగుంది అక్క. అవును, ఈ బయట ఆడుకుంటే చాలా హాయిగా ఉంది. లేకపోతే ఇంట్లో ఆన్లైన్ గేమ్లు ఎప్పుడు చూసినా ఆడుతుంది. అక్క, టీవీ చూద్దాం. లేదు, ఇక్కడ జంగా సెట్ చేస్తున్నా. తొందరగా ఆడుకుందాం, అప్పుడు టీవీ చూద్దాం. బాబు, మొన్న మీరు మహాత్మా గాంధీ గారి గురించి చదువుకున్నారు కదా, ఏం నేర్చుకున్నారు? ఆయన ఎంతో ఓపికతో సహనంతో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలానే మీరు కూడా మీ లైఫ్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్డ్గా మీరు కూడా అనుకున్నవన్నీ నెరవేర్చుకోగలుగుతారు అవన్నీ పాటిస్తే. అర్థమైందా? సరే. చిన్నగా చిన్నగా, లేకపోతే అంతా పడిపోతుంది. ఫోకస్గా చిన్నగా చేయండి. Republic Day శుభాకాంక్షలు. టీవీలు, వీడియో గేమ్స్ ఏ కాకుండా మంచి ఆటలు కూడా ఆడుతున్నారు, మంచి డాన్సులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూపించింది కదా, నేను మీకు ఒక మంచి అందమైన పార్టీ చూపించదా? బ్రహ్మాండమైన పార్టీ విన్నా గానీ అందమైంది ఏంటి? ఏం పాట అది? చూపి, ఇదిగో చూడు, నేను చూపిస్తున్నా చూడు. ఎంత మంచి పార్టీనో అసలు ఒక్కసారి చూడు. బాగుందే, పచ్చని పొలాల్లో నిజంగానే అందమైన పార్టీని అక్కావు. నిజమేనే? మరి ఏమనుకుంటున్నావు? అంతే కదా, వాళ్ళు అక్కడే వాళ్ళ బాధలు సంతోషాలు చెప్పుకుంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, అన్ని వాళ్ళ. ఎక్కడ ఎట్లా ఆడుకుంటారే? అక్కడ ఎట్లా ఆడుకుంటారు వీళ్ళు? అయ్యో రామ, ఆడుకోవడానికి ఏంటి? ఎక్కడైనా ఎట్లయినా ఏ విధంగానైనా ఆడుకోవచ్చు. ఇప్పుడు కొడుపుగా తెలుసా నీకు? పొడుపు కథలు ఆడుకు, పొడుపు కథలు పొడుస్తారు అక్కడ. చక్కగా కథలు చెప్పుకుంటారు. సామెతలు ఎక్కడి నుంచి పుడతాయి అనుకుంటున్నావు? గవాల దగ్గర నుంచే పుడతాయి. ఎక్కువ ఊళ్ళకి వెళ్ళే సామెతలు పుడతాయి. సామెతలు పుట్టిస్తారు. అది సరే కానీ ఇంకొక పార్టీ చూపించాను. ఒక మంచి, ఇది ఇప్పుడు ఇది అందమైన పార్టీ చూపించినాక చూపించిన కదా, ఇంకొక పార్టీ చూపిస్తారు చూడు. అద్భుతమైన పార్టీ చూపిస్తారు. అందమైన పార్టీ అయిపోయింది, ఇప్పుడు అద్భుతమైన పార్టీనా? ఏందో చూపి చూస్తా. నేను ఇక్కడ ఈ మాతల పాట చూపించినని నువ్వు గోమాతల చూపించినవా? గోమాతల విందో పసంతగా చూపించినవి. అవును, కానీ చీతగాడు పశువులందరికి వచ్చినట్టున్నాడు కదా, బావచ్చిందా పొలం కానించి? అవునే, పొలం కానీ బావచ్చిండు. ట్యూషన్ నుంచి పిల్లలు కూడా వచ్చిండు. అక్కడ ఆటల గురించి నాకు తెలియదు, కానీ ఎక్కడ ఆటలైనా ఏమవుతుంది, మనిషికి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని ఇస్తుంది. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇలాగే మంచి మంచి ఆటలు ఆడుకుంటూ, ఒకరికొకరు తోడుగా వండుకుంటూ, మీ కిట్టి పాటలు మంచిగా చేసుకుంటూ కలిసిమెలిసి ఉండండి.
ఇగో పచ్చిసి ఆట చూసినావా ఒకసారి నేను చెప్తా, ఒక పచ్చిసి ఆట ఆడతాం కదా ఇప్పుడు మేము, మీరు ఆడతాం బాగా. అది ఆడుతున్నప్పుడు ఏమైతుందంటే, ఇది కన్నులేమో ఆడకున్న కాయలను చూస్తుంది, మనసేమో లెక్కలేసుకుంటది, ఏ ఎంత పడితే ఎవరిని చంపొచ్చు, ఎంత పడితే ఇంట్లోకి పోవచ్చు, ఎంత పడితే ఇది చేస్తుంది అనేసి లెక్కలేసుకుంటుంది మనసు. అది చేయలేమో గవలను తిప్పుకుంటాడు అనమాట, టెక్నిక్ గవలను తిప్పుతుంటది అనమాట. ఇప్పుడు మనకు దస్ పచ్చిసేయాలన్నా దో అన్నా ఇట్లా అట్లా ఉంటాయి కదా, నీకు తెలుసు కదా. సో మనకు తీస్ అన్నా అట్లా అట్లా ఏదంటే అది పడితేందుకు కూడా ఇట్లా చేయలలో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఆట ఆడుకుంటా మూడు పనులు ఒకేసారి చేసుకుంటాను చూసినావా చూడు, అది మానసికంగా ఎంతగానో ఆడుకుంటుంటా, ఎన్ని లెక్కలు వేసుకుంటుంటాము. పామాట లేదు, నిచ్చిన పామాట ఉంది కదా, సోమపాట సోమాన పాట మన ఉంటది కదా మనకి, షూ లాడర్స్ గేమ్ ఉంది కదా. పాము మింగితే కిందికి వస్తాం కదా, పెద్ద పాము మింగితే పైనుంచి కిందికి వస్తాం కదా. కానీ మనకి ఎట్లా అంటే, కిందికి వచ్చినామని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి మనం. మన జీవితంలో కూడా అంతే, ఏదైనా పైనుంచి కింద పడ్డం అనుకో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కటి చెప్తుండే. స్నేక్స్ వచ్చినాయని ఫీల్ అవ్వకూడదు ఓకేనా. ఇందాక లాడర్ కూడా వచ్చింది కదా, సమ్ టైమ్స్ మనకి స్నేక్స్ వస్తూ ఉంటాయి, లాడర్స్ వస్తూ ఉంటాయి, మనం ఈ కాయిన్ వేసే దానిని బట్టి వస్తూ ఉంటాయి అన్నమాట. సో నువ్వు ఫీల్ అవ్వకూడదు, నువ్వు బిలీవ్ చేసి విన్ అవ్వాలి అని వేస్తూ ఉంటే నువ్వు డెస్టినేషన్ చేరుకుంటావు ఓకేనా. సేమ్ అలాగనే మన లైఫ్లో కూడా చాలా స్టెప్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ మనం రీచ్ అవుతూ ఉండాలి. ఒక్కొక్క స్టెప్లో మనకి డౌన్స్ కూడా వస్తూ ఉంటాయి, అప్పుడు ఏమాత్రం ఫీల్ అవ్వకూడదు, బిలీవ్ చేసి మనం ముందుకెళ్తూ ఉంటే లాస్ట్కు నీ డెస్టినేషన్, నీ గోల్ చేరుకుంటా అనమాట. సమ్టైమ్స్ నువ్వు వర్క్ కూడా ఏదైనా మిస్టేక్స్ చేసినావు అనుకో, అప్పుడు ఫీల్ అవ్వదు ఏమాత్రం. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసినావు అనుకో, టుమారో ఆ మిస్టేక్స్ చెయ్యవు, అప్పుడు డే బై డే అలా జరుగుతుంది అనమాట. దానిని బట్టే ఈ గేమ్ కూడా మన లైఫ్ లో జరిగేలాగానే ఈ గేమ్ అలా సూచిస్తుంది. అవునే, నిజమేనే నువ్వు అన్నట్టు ఇవన్నీ ఇంటుంటే, ఇప్పుడు ఒకప్పుడు మనకు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి కూడా మన వాళ్ళు ఎంతగానో, గాంధీ తాత అయితే సుభాష్ చంద్రబోస్ అయితేంది, నెహ్రూ అయితేంది, ఎంతమంది కష్టపడితే మనకు ఇది వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. జెండా పండుగ మళ్ళీ వచ్చే సంవత్సరము అక్కడికి పోతే కదా, ఆడ మంచిగా జరుపుకోండి. అందరికి జెండా పండుగ శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్. Yeah.
జగడ దూడల రడిర